అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. ప్రకృతి వరమైన ఆయుర్వేద రసాయన వైద్యంతో చికిత్స చేస్తూ ఎందరినో క్యాన్సర్ మహమ్మారి నుండి విముక్తులను చేసింది పునర్జన్ ఆయుర్వేద. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించాలన్న తాపత్రయంతో మీ ముందుకొచ్చింది పునర్జన్ ఆయుర్వేద. ఈ వీడియో ద్వారా క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలేంటి, వాటి ప్రయోజనాలేంటి, దుష్ప్రయోజనాలేంటి, ఆయుర్వేద వైద్యం ఎందుకు విశ్వసించదగినదో అన్ని వివరాలు తెలుసుకుందాం. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వైద్యాల కంటే రసాయన ఆయుర్వేద వైద్యం అత్యుత్తమమైనది. అందుకే రసాయన ఆయుర్వేద వైద్యాన్ని దైవ వైద్యం అంటారు. ఆయుర్వేదంలో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సకు ఎన్నో మూలికలు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో కనీసం 200 మూలికలకు క్యాన్సర్ కణాలపై అద్భుతంగా పోరాడే శక్తి ఉంది. అశ్వగంధ, శతావరి, దిరిసెన, భూమి ఆమ్లకి, గుడుచి, తిప్పతేగ, తులసి, వేప, నేలవేము, పసుపులోని కుర్కమిన్, శిలాజిత్ వంటి అనేక రకాల మూలికలు ప్రత్యేకించి క్యాన్సర్ వ్యాధికి వాటి యొక్క చికిత్సల కోసం వాడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో దైవ వైద్యంగా చెప్పబడే రసాయన వైద్యంతో రసభస్మాలతో తయారు చేసినటువంటి మందులు క్యాన్సర్ మూలాలపై అద్భుతంగా పనిచేస్తాయనటం అతిశయోక్తి లేదు. ఆయుర్వేదంలో ఒక్కో మూలికకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రకృతిలో అందించినటువంటి ప్రతి మూలికలో నిర్దిష్టమైన శక్తి నిర్లిప్తమై ఉంది. వ్యాధి లక్షణాలను బట్టి మూలికల గుణగణాలను ఆధారంగా చేసుకుని ప్రధాన మూలికలను మాత్రమే ప్రయోగించడం అనేది రసాయన ఆయుర్వేదం యొక్క విశిష్టత. క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం అంటుంటారు. దానికి ప్రాణాలు తీసే శక్తి ఉంటే ఆయుర్వేద వైద్యానికి ప్రాణం పోసే శక్తి ఉంది. శరీరంలో కుళ్ళును శుభ్రం చేయడం నుండి శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడం వరకు ఆయుర్వేద వైద్యానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఆయుర్వేదం పైకి కనిపించే సింటమ్స్ ను తగ్గించేది కాదు, ఎక్కడో లోపల దాక్కుని ఉన్నటువంటి వ్యాధి మూలాలను వెతికి మరీ వైద్యం చేయగల నికార్సైన వైద్యం ఏదైనా ఉందంటది ఆయుర్వేద వైద్యం. మందులు అమ్ముకునేవాడు బాగుపడాలనేది అల్లోపతి వైద్యం యొక్క విధానం అయితే, మందులు వేసుకున్నవాడు బాగుపడాలనేది ఆయుర్వేద వైద్యం యొక్క విధానం. అందుకే ఆయుర్వేద వైద్యాన్ని మిగిలిన అన్ని వైద్యాలకు మాతృకగా చెబుతుంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే అది ఒక్క ఆయుర్వేద వైద్యంతోనే సాధ్యమవుతుంది. ఇవి క్యాన్సర్ చికిత్సలో ఉన్న ప్రధాన చికిత్సా విధానాలు, వాటి వలన కలిగే ప్రయోజనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ గురించి మరింత సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అమ్మగారి పేరు ప్రమీల. మాకు లాస్ట్ 8 మంత్స్ నుంచి అమ్మకి బోన్ క్యాన్సర్ అని చెప్తే ఆ మందులు వాడుతున్నాం మేము. మాది కరీంనగర్ అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్, మమడాలపల్లి విలేజ్. సరే, ఇప్పటి వరకు అయితే అమ్మ బాగానే ఉంది. మేము అల్లోపతి డాక్టర్ని అడిగితే చాలా కష్టం అని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రిజల్ట్ చాలా బెటర్గా ఉంది. మెడిసిన్ వాడకముందేమో మాకు అంటే అమ్మకి కొంచెం పెయిన్స్ వచ్చేవి, చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ మెడిసిన్ వాడిన దగ్గర నుంచి తనకి ఆ పెయిన్స్ కానీ కొంచెం తగ్గిపోయాయి. ఆ తర్వాత పెట్ స్కాన్ తీస్తే కూడా రిపోర్ట్ అనేది కొంచెం బెటర్గా ఉంది ఇప్పుడు, థ్యాంక్స్ టు పునర్జన్ హాస్పిటల్. నా పేరు ప్రమీల. పునర్జన్ హాస్పిటల్కి వచ్చిన మందులు వాడినాక నేను బాగున్నా. అంతకుముందు బాగా బొక్కల నొప్పులు ఉండే, ఈ మందులు వాడినాక నేను బాగానే ఉన్నాను.